ఏం జరిగింది చెప్పండి. అయితే ఫెడెక్స్ కాల్ వచ్చింది, వస్తే అందులో మీ మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ తోనే బ్యాంకాక్ కి ఒక పార్సిల్ రిజిస్టర్ అయింది మాకు. సో అందులో ఐటమ్స్ 5 పాస్పోర్ట్లు, ఒక 3 క్రెడిట్ కార్డులు, ఓకే, 4 కిలోల బట్టలు, ఒక ల్యాప్టాప్, ఒక 140 mg MCMD డ్రగ్ ఒకటి ఉంది అన్నారు. MCMD ఉంది అన్నారు. అంటే నేనే లైట్ తీసుకున్నా మీకు. హలో, MCMD అనేది డ్రగ్స్ అవి మీకు తెలీదా అంటే, అదే MCMD అనేది నార్కోటిక్ డ్రగ్ అది. సో అది మీ పేరు మీద మరి పార్సిల్ వెళ్తుంది, ఇక్కడ హోల్డ్ చేసాము అంటే ఆమె నేమ్, ఎంప్లాయ్ ఐడి, ట్రాకింగ్ నెంబర్ అన్ని ఇచ్చింది అన్నమాట. ఎవరిది ఇచ్చింది? వాళ్ళై, ఫెడెక్స్ ఎంప్లాయ్, ఫెడెక్స్ ఎంప్లాయ్. అయితే అక్కడ షిప్పింగ్ అడ్రస్ కూడా ఇచ్చింది బ్యాంకాక్ ది. ఇచ్చి ఇట్లా మీరైతే కాదు కదా అంటే నేను కాదండి అన్నా. అన్నాక మరి మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ కి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నది. ఓకే చేయండి అన్నా. వాడేవాడు మాట్లాడి అసలు ఏమైంది అన్నాడు. ఇట్లా ఇట్లా అందరి చెప్తే నేను మొత్తం రాసుకున్నాను కేసు అంతా. మీరు ముంబై వస్తే ఫిజికల్ గా ఇక్కడ కేసు రిజిస్టర్ చేద్దాం అన్నాడు. హైదరాబాద్ లో ఉంటా అండి, ముంబై లో రావాలి నేను. ఆన్లైన్ అంటే ఆయన ఆన్లైన్ లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు కేసు అన్నాడు. సో చెయ్యండి అన్న. అన్నాక స్కైప్ ఉందా అన్నాడు. స్కైప్ లేదు నాకు అన్న, డౌన్లోడ్ చేసి స్కైప్ అంటే నేను ఆఫీస్ లో ఉన్నాను, ఇవన్నీ ఇప్పుడు నాతో అవ్వదు. మీ పేరు, మీ బ్యాచ్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇస్తే నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తా అన్న. లేదు అంటే ఇక్కడ మా లోకల్ క్రైమ్ బ్రాంచ్ కి వెళ్ళి నేను కంప్లైంట్ చేసుకుంటా అని చెప్పేసి అన్న. అంటే నీకు సీరియస్నెస్ అర్థం కావట్లేదా, ఇది డ్రగ్ స్మగ్లింగ్ కేసు ఇది, అది ఇది అన్నాడు. అంటే నేను నేనేం పంపిలేదు, సో నేనేం భయపడాల్సిన అవసరం లేదు నాకు. నేను వెళ్ళి మా లోకల్ పిఎస్ లో కావాలంటే ఇక్కడ నేను కంప్లైంట్ చేసుకుంటాను, లేకుంటే ఇప్పుడు స్కైప్ అయ్యిందంటే అవ్వ నాతో అంటే నీకు ఈడియట్, నీకు అర్థం కావట్లేదు సీరియస్నెస్ అది అని చెప్పి తిడుతుండు. నువ్వు ఏమని చేసుకోరా భయ, నేను పోయి మా లోకల్ నేను కంప్లైంట్ చేసుకుంటులే అని చెప్పిన. ఓకే ఓకే, గుడ్ వర్క్, మంచి పని చేసినావు. ఇట్లనే అందరు కూడా ఇట్లనే చాలా. ముందు కాల్ బావా, కంప్యూటరైజ్డ్ కాల్ వచ్చింది. కంప్యూటరైజ్డ్ కాల్ ఎవరైనా కూడా నమ్ముతారు కదా? అవునవును, కంప్యూటరైజ్డ్ కాల్ వచ్చి ఇట్లా మీది బ్లాక్ అయింది, ఇక్కడ హోల్డ్ అయింది, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 1 నొక్కండి అన్నది. సరేను 1 నొక్కాను. అప్పుడు ఆమె టెలికాలర్ లోకి ఆమె కస్టమర్ కేర్ ఆమె వచ్చింది. ఇప్పుడు నీకు రోజు పేపర్ లా, న్యూస్ లా, టీవీలా వస్తున్నాయి ఇలా మోసపోతురు అని తెలుసు కదా? అవును బావా. అందుకే ఏది కూడా వాళ్ళతోటి మాట్లాడొద్దు, మాకు తెలియదు అది అని చెప్పేసి వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు, ఫోన్ పెట్టేయాల, ఏది కూడా లింక్ కానీ ఏది కూడా మనము క్లిక్ చేయొద్దు. అదే వాళ్ళు తన ఇన్స్పెక్టర్ అతను కూడా నీకు ఎంసీ అంటే ఏం తెలుసు అన్నాడు. నాకు తెలియదు అన్న, అది పెద్ద నార్కోటిక్ డ్రగ్స్ అవి ఇండియాలో బ్యాన్ అయినాయి, దీని పేరు మీద మొత్తం డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతుంది అది అని చెప్పి అక్కడ వాళ్ళంతా సైబర్ క్రైమ్ అఫెండర్స్ ఉంటారు కాబట్టి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మంది మోసపోతున్నారు భయపడి. అవునవునవును, ఓకే, డోంట్ వరీ, మళ్ళీ రెస్పాండ్ కావద్దు, ఏం కాల్స్ వచ్చినా కానీ అవన్నీ మీరు దాన్ని బ్లాక్ చేయండి, తర్వాత ఫర్దర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.